హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈజీఆర్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు జనార్దన్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మిడతలు అండి అవి ఎక్కడో మనము చూస్తున్నామండి వార్తల్లో కానీ పేపర్లో కానివ్వండి మిడతలు వచ్చి ఎంత నష్టాన్ని చేస్తున్నాయని చెప్పేసి అవి ఎక్కడో తూర్పు ఆసియాలో మొదలై ఇప్పుడు పాకిస్తాన్ గుండా పాకిస్తాన్లో పూర్తిగా నష్టాన్ని చేకూర్చి తర్వాత వెంటనే మన భారతదేశంలోకి ఎంట్రీ అవ్వడం జరిగింది సో గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం వాట్సాప్లో ఫేస్బుక్లో వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నాం ఫ్రెండ్స్ అయితే వీటి నుంచి మనము తప్పించుకోవాలి అని అంటే మన పంటల్ని కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అవేంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా పాత వీడియోస్ చూడనే వాళ్ళు ఉన్నట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దానివల్ల మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అది నాకు కొంచెం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది ఇందులో ఇంకా కొన్ని కొన్ని విషయాలని మంచి మంచి విషయాలని మీకు వీడియో రూపంలో అందించడం కోసం నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెస్ ద బెల్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే మిడతలు ఇవి ఎక్కడ తూర్పు వాసేలో మొదలై మన భారతదేశం వరకు కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్ అయితే మహారాష్ట్ర గుజరాత్లో చాలా నష్టాన్ని చేకూరుస్తున్నాయి అయితే అవి తినడం మొదలు పెడితే మామూలుగా తినడు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూసినట్టయితే ఒక మూడు వేల ముప్పై వేల మంది ప్రజలు ఒక రోజు తినే భోజనాన్ని అవి ఒకే గంటలో తినేయగలవు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే దాదాపుగా ముప్పై వేల మంది తినేటువంటి భోజనం అని అంటే దాదాపుగా ఒక ఊరు అంటే ఒక్క రోజులో ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేసేంత పెద్ద విపత్తు మనకు రాబోతుంది ఫ్రెండ్స్ సో మన తెలుగు రాష్ట్రాలకి ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు సో అది ఎంతవరకు నిజమైన సంగతి పక్కన పెడితే సో ఒక్కవేళ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య అనేది పొంచి ఉంటే సో దాన్ని ఎలా ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి విషయం గురించి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్ అయితే దానికి మూడు రకాల దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి మొదటిది వచ్చేసి తాత్కాలికమైనటువంటి దారి మాత్రమే అదేంటి అని అంటే మన పొలం చుట్టూ మంట లాంటిది పెట్టేసి పొగ ఎక్కువ విధంగా పొలమంతా పొగ వచ్చే విధంగా మనము ప్లాన్ చేయడం సో అది తాత్కాలమికమైంది ఎందుకనంటే మనం మంటని ఎక్కువసేపు రగిల్చలేము అండ్ అలాగే పొగ ఎక్కువసేపు అక్కడే ఉండదు సో ఇది తాత్కాలికమైనటువంటి నివారణ మాత్రమే ఎందుకనంటే ఆ పొగ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిడతలు వచ్చేసి మన పంట పొలం మీద అటాక్ చేయడం జరుగుతుంది సో దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇంకొక రెండు దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటి అని అంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి బయో ఫంగిసైడ్ అండి ఒకటి సో బయో ఫంగిసైడ్ దీని గురించి మీరు చాలామంది వినే ఉంటారు అదేంటి అని అంటే సూడోమోనాస్ అండి అది ఒక జీవన ఎరువు లాంటిది అనమాట సో మనం వాడుతున్నటువంటి బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటితో పాటు బయో పెస్టిసైడ్ అనమాట ఒకటి సో మనం కెమికల్ రసాయనకు సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ ఏ విధంగా అయితే పంటలపై అప్లై చేసుకుంటామో సో అలాగే దీన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే సో సూడోమోనాస్తో పాటు మనము ట్రైకోడర్మా అనేటువంటి ఫంగిసైడ్ని కూడా మనం యూస్ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు కలిపి మనము ఖచ్చితంగా మన పంటల మీద స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ రెండు ఏ విధంగా పనిచేస్తాయనంటే ఈ ఒక్క విపత్తు గురించే కాదు ఫ్రెండ్స్ అయితే మన కాండం కుళ్ళు కానివ్వండి వేరు కుళ్ళు కానివ్వండి తర్వాత మన పంటలపై వచ్చేటువంటి కొన్ని రకాల పురుగులు ఏ పురుగులైనా కానివ్వండి పంటని కొరికి ఆకుల్ని తినేటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఈ రెండు బ్యాక్టీరియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ అవి ఏం చేస్తాయంటే మనము ఆకులపై వాటిని స్ప్రే చేయగానే ఆ ఆకులపైన నిక్షిప్తంగా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆకు పైన ఆకులలో ఖచ్చితంగా ఎంతో కొంత తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమలో ఉన్నంత వరకు ఆ బ్యాక్టీరియా ఆ భూ ఆకుల పైన పడినటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనం స్ప్రే చేసిన తర్వాత ఆ బ్యాక్టీరియా ఎప్పటికీ అలాగే ఉంటుంది సో ఎప్పుడైతే ఈ మిడతలు కానివ్వండి తర్వాత రకరకాల ఆకుల్ని తినేటువంటి పురుగులు కానివ్వండి ఏవైతే వచ్చి ఆకుని తింటాయో తిన్న తర్వాత నుండి వాటి పనిని అవి ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే వాటికి సరైన వాతావరణం కావాల్సి ఉంటుంది అవి పెరగడానికి సో మనం స్ప్రే చేసినటువంటి కొద్దిపాతి బ్యాక్టీరియా వాటి కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి ఆకుల్ని తిన్న తర్వాత అవి వాటి కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి అప్పుడు పెరగడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ వన్స్ అవి తిన్న తర్వాత ఒక మూడు నుంచి పది నిమిషాల్లోపే ఆకుని కొరికిన తర్వాత మూడు నుంచి పది నిమిషాలలోపే వాటి కడుపులో అది పెరగడం స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల ఏమవుతుందంటే అది పెరిగిపోగానే దానికి ఆకలేదు ఫ్రెండ్స్ ఆకలే కాకపోవడం వల్ల అది తినడం ఆపేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగేటువంటి విషయం తినడం ఆపేసినంత మాత్రాన దాని కడుపులో టైట్ అయినంత మాత్రాన బ్యాక్టీరియా అక్కడే ఆగిపోదు ఫ్రెండ్స్ అది పెరుగుతూనే ఉంటుంది సో ఎంతగా పెరుగుతుందనంటే దాని పొట్ట పగిలిపోయేంతగా దాని బాడీ బాడీలో అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది సో పూర్తిగా దాని బాడీ మొత్తానికి అది ఫంగస్ లాగా పెరిగిపోయి దాని ప్రాణాలు పోయేంత వరకు అది దాని బాడీలో పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ విధంగా మనకు ఈ బయో ఫర్టిలైజర్స్ ట్రై ట్రైకోడర్మా అండ్ సూడోమోనియాస్ అనేటువంటి బ్యాక్టీరియాస్ పనిచేస్తాయి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చేసి స్ప్రే చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ ఫంగిసైడ్స్ ఈ ట్రైకోడర్మా కానివ్వండి అండ్ సూడోమోనస్ కానివ్వండి ఈ రెండు ఫంగిసైడ్స్ మనకు ఆర్టికల్చర్ ఆఫీస్లో వెళ్తే మీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఆఫీస్లో ఖచ్చితంగా మనకు అవైలబుల్గా దొరుకుతాయండి సో మీరు వెళ్ళి కావాలనుకుంటే అక్కడ నుండి తీసుకోవచ్చు సో దాన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలనుకుంటే సో దాని ఆ కల్చర్ మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది రెండు విధాలుగా దొరుకుతుందండి సో పౌడర్ రూపంలో కంటే ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి కాబట్టి మనకు లిక్విడ్ రూపంలో దొరికినటువంటి ద్రవ రూపంలో దొరికినటువంటి బ్యాక్టీరియా మదర్ కల్చర్ అయితే బాగుంటుంది సో సాధ్యమైనంత వరకు లిక్విడ్ రూపంలో తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ పౌడర్ రూపంలో దొరికినట్టయితే దాన్ని లిక్విడ్ రూపంలో మార్చుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మీరు ఆర్టికల్చర్ ఆఫీస్లో తెలుసుకొని స్ప్రేకి వాడుకోవచ్చు సో ఏ విధంగా స్ప్రే చేయాలి అంటే మొక్క మొదలు దగ్గర నుండి ఆకు చివరి వరకు కూడా మొక్క ప్రతి ఒక్క భాగం తడిచే విధంగా స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ సో అలా స్ప్రే చేయాలంటే ఒక్కసారిలో మొక్క పూర్తిగా తడవదు కాబట్టి మనం రెండు రోజులు లేదా మూడు రోజుల గ్యాప్లో ఒక మూడు సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది రెండు రోజులు లేదా మూడు రోజుల గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక మూడు మూడు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క మొత్తం వచ్చినటువంటి ఆ బ్యాక్టీరియా ఫుల్గా అలుగుపోయి ఉంటుంది ఒకవేళ మీరు స్ప్రే చేసిన తర్వాత కొత్తగా వచ్చిన చిగురులు ఏవైతేనే వాటికి కూడా ఆటోమేటిక్గా బ్యాక్టీరియా వ్యాపించడం జరుగుతుంది సో ఆ విధంగా స్ప్రే చేసుకున్నట్టయితే మన మొక్కల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన పంట పొలాలని మనం కాపాడుకున్న వాళ్ళైతాం ఫ్రెండ్స్ సో అయితే ఈ ఒక్క విపత్తు గురించే కాకుండా ఈ సూడోమోనస్ అనేది అండ్ తర్వాత ఈ ట్రైకోడర్మా అనేవి అన్ని రకాల పంటలకు కాపాడడం కోసం మనకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ అంటే మీకు సరిగా చెప్పాలి అంటే పసుపు పంటలో రోగం పడ్డది అని చెప్పేసి చాలామంది రైతులు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ రోగం పడడం అని అంటే దాంట్లో ఒక చిన్న ఫంగస్ లాంటి పేర్కొంటుంది మీరు గమనించినట్టయితే ఆ పసుపుని పీకిన తర్వాత ఇట్లా చూసినట్టయితే తెల్లగా ఫంగస్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ ఫంగస్ ఏదైతే ఉందో అదొక జీవ శిలీంధ్రం అనమాట సో అది పంటని నాశనం చేయడం కోసం ఉంటుంది సో దాన్ని అరికట్టడం కోసం ట్రైకోడర్మా అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మనకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే మూడవ పద్ధతి ఫ్రెండ్స్ ఒకటవ పద్ధతి వచ్చేసి పొగ పెట్టడము రెండవ పద్ధతి వచ్చేసి ఈ సూడోమోనస్ అండ్ ట్రైకోడర్మా జీవశిలీంధ్రాలని మనము వాడుకొని మనము పంటలని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ మూడవ పద్ధతి ఏంటి అంటే ఫ్రెండ్స్ సివియర్ మెథడ్ అండి సో చింతల వెంకటరెడ్డి అని చెప్పేసి ఆయన పేరు మీని సివిఆర్ మెథడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది చింతల రెడ్డి అని చెప్పేసి గొప్ప ఆయన ఆయన సో ఆయన ఒక ఈ పద్ధతిని కనిపెట్టడం జరిగింది సో ఈ పద్ధతి జీరో బడ్జెట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం చేతో పని చేసి పంటలు పండించడం ఎలా అని చెప్పేసి ఈ సివియర్ మెథడ్లో తెలుసుకోవచ్చండి అంటే సీవియర్ మెథడ్లో రకరకాల పనులు ఏమి చేసేటువంటి పని ఒకే ఒక్క పని సో ఆ ఒక్క పనిని మనం సక్రమంగా చేస్తే సరిపోతుంది అది ఏంటంటే మట్టి ద్రావణం తయారీ మరియు స్ప్రే పద్ధతి సో ఈ ఒక్క పద్ధతిని మనం సక్రమంగా చేస్తే మన పంటలో ఉన్నటువంటి వైరస్లు కానివ్వండి తర్వాత తెగుళ్ళు కానివ్వండి తర్వాత చీడపీడలు కానివ్వండి తర్వాత కీటకాలకు సంబంధించినటువంటి కానివ్వండి వీటన్నిటికి సంబంధించి ఒకే ఒక ఉపాయం అండి మట్టి ద్రావణం తయారీ విధానం సో ఈ మట్టి ద్రావణం ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు మనకు రాబోయే ఈ సమస్యకి పరిష్కారంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తర్వాత మట్టి ద్రావణం యొక్క పూర్తి ఉపయోగాలని మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా అడవిలో పొలం గట్ల మీద కాకుండా అంటే పొలం గట్లలో అయితే మనము ఆల్రెడీ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసి ఉంటాం కాబట్టి సో అడవిలో ఏదైనా పెద్ద మర్రి వృక్షం ఏదైతే మర్రి వృక్షం కానివ్వండి వృక్షం కానివ్వండి సో అలాంటి పెద్ద చెట్టు కింద ఉన్నటువంటి కొంచెం మట్టిని తీసుకోవాలంటే ఒక ముప్పై నుంచి నలభై కేజీల వరకు మట్టిని తవ్వుకొని రావాల్సి ఉంటుంది సో దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేస్తారు టాప్ సాయిల్ అండ్ సబ్ సాయిల్ అని చెప్పేసి రెండు విధాలుగా డివైడ్ చేశారండి సో బేసిక్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో వ్యవసాయం చేస్తాను మట్టి ద్రావణంతో అనే వాళ్ళకి సో దీంట్లో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను సో టాప్ సబ్ సాయిల్ అనేటువంటి సంబంధం లేదు ఇప్పుడు రాబోయేటువంటి మన సమస్యకి పరిష్కారం ఏ అయినా పర్వాలేదు ఒక ముప్పై నుంచి నలభై అటువంటి మట్టిని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ మట్టి మనకు ఏ విధంగా యూస్ చేయాలి అని అంటే ఆ మట్టిని ముప్పై నుంచి నలభై అటువంటి మట్టిని ఒక రెండు ఫీట్లు లోపల వరకు తవ్వాలి ఒకే దగ్గర అలా అని చెప్పేసి భూమి పైన ఇట్లా నూకి కుప్ప చేయకూడదు సో ఊడ్చి కుప్ప చేసి అది మట్టిని తీసుకురావకూడదు తవ్వాలి ఖచ్చితంగా చిన్న గడపారతో తవ్వి ఆ ముప్పై నుంచి నలభై కేజీల మట్టిని తీసుకొచ్చి ఒక రెండు వందల లీటర్ల నీళ్ళని డ్రమ్ములో నీళ్ళు ఉన్నటువంటి డ్రమ్లో ఈ మట్టి ద్రావణాన్ని వేసి ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా కలపాలి ఫ్రెండ్స్ చాలా కలపాలి సో కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ మట్టిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు చిన్న పెద్ద పెద్ద రాళ్ళు తర్వాత వచ్చేసి చిన్న చిన్న ఇసుక రేణువులు ఏవైతే ఉన్నాయో అవి అడుక్కు వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోతాయి అండ్ దాంట్లో ఉన్నటువంటి దుమ్ము రేణువులు నీళ్ళలో బాగా కలిసిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని ఈ మట్టి ద్రావణాన్ని మనం డైరెక్ట్గా మొక్కలపై స్ప్రే చేసుకోవాలి ఆకులపై పడే విధంగా అలా రెండు రోజులు తప్పించి అంటే ఇంతకుముందు చెప్పుకునే విధంగానే ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక మూడు సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులపై పడ్డటువంటి దుమ్ము రేణువులు ఏవైతే ఉన్నాయో అలాగే నిక్షిప్తమై ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది దీంట్లో ఒకవేళ వర్షం పడ్డట్టయితే ఆకులపై ఉన్నటువంటి ఆ దుమ్ము రేణులు జారిపోయి కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మట్టి ద్రావణం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి ఒక వర్షం పడ్డది అనుకోండి సపోజ్ వెంటనే నెక్స్ట్ డే మనం స్ప్రే చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి సో ఎందుకనంటే ఆకులపై ఆ మట్టి రేణువులు ఉన్నట్లయితే ఈ మిడతలు కానివ్వండి ఇంకేమైనా పురుగులు కానివ్వండి ఇప్పుడు మా మొక్కజొన్నలో అయితే కత్తెర పురుగు ఉంటుందండి కత్తెర పురుగు కూడా మంచి చెక్ పెట్టవచ్చు దీనివల్ల సో ఈ స్ప్రే చేసినటువంటి ఆ దుమ్ము రేణువులు ఏవైతే ఉన్నాయో అవి మన ఈ పురుగులు వచ్చి ఆకును తినడం ద్వారా అవి లోపలికి వాటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి ఆ పురుగుల లోపలికి పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మట్టి అనేది పురుగుకి అరగదు అనమాట సో దానివల్ల అరగక అజీరంతో అవి చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాకపోతే దాన్ని కొంచెం టైం తీసుకుంటుంది సో కాకపోతే ది బెస్ట్ వచ్చేసి అంటే ఎక్కువగా పంటకి అనేది నష్టం జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మట్టి ద్రోవడం ద్వారా సో ఈ మూడు పద్ధతుల్లో జీరో బడ్జెట్ ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండి ఈజీగా పనిచేసుకొని పంటని రక్షించుకోవడానికి మూడవ పద్ధతి కరెక్ట్ అని చెప్పేసి నేను నేనైతే అనుకుంటున్నాను సో రెండవ పద్ధతి కూడా కొంచెం కరెక్టే కాకపోతే ఈ ట్రైకోడర్మా మరియు సూడోమోనస్ అనేటువంటి బ్యాక్టీరియాని మనం తెచ్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది సో అవి మనకు అవైలబుల్గా ఉండకపోవచ్చు సో అవైలబుల్ ఉన్న వాళ్ళకి రెండో పద్ధతి కరెక్ట్ ఫ్రెండ్స్ కాకపోతే అవి అంత ఈజీగా మనకు దొరకవు ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా లేవు ఎక్కడ చూసినా కెమికల్ ఫర్టిలైజర్స్ ఏ ఉన్నాయి కానీ ఈ మనకు వచ్చేసి ఈ ఆర్గానిక్ అంటే బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అనేవి మనకు బయట మార్కెట్లో దొరకవు కాబట్టి అది కొంచెం కష్టతరమైనటువంటి పని కాబట్టి మూడో పద్ధతి అయిన సీవీఆర్ మెథడ్ని మనం అప్లై చేసి ఈ మిడతల బారి నుండి రాబోయేటువంటి విపత్తు నుండి పంటలు కాపాడుకొని ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్